అలాగే ఈ బిడ్డలు కూడా వాళ్ళకు ఎదురైనటువంటి అనుభవం ఎట్లాంటిది, వాళ్ళు ఏ ఆశయాలతో వచ్చారు, లేకపోతే ఏం జరిగింది అనేది వాళ్ళ మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం. అన్నా, మేము చిన్నప్పటి నుంచి గుడిసెలలోనే ఉంటున్నాము. చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ సంపాదించిన మేము అది గుడిసెలోనే వండుకుంటా తినుకుంటా. మా మమ్మీ డాడీ అడిపోయినాకే మా మా బాబాయ్లు మా పిన్నిలు మమ్మల్ని ఆదుకున్నారు, మమ్మల్ని అలుస్తున్నారు. గుడిసెలోనే బతుకుతూ గుడిసె చిన్న గుడిసెలోనే వర్షం వస్తే గిట్ట ఆ గుడిసెల నీళ్ళు వస్తాయి. నైట్ అంతా నిద్ర ఉండదు మాకు. చాలా చాలా కష్టంగా గుజరినామన్నమా మేము గుడిసెల. చాలా అంటే చాలా. ఇప్పుడు మీరు మాకు అసలు మేము అనుకోలేదు మేము గిట్ట ఇల్లు కడతాము. మాకు గిట్ట చాలా ఆశలు ఉండే. మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచే మేము గుడిసెలోనే ఉంటున్నాము. ఎప్పుడు ఇల్లు కట్టాలి, మేమందరు చూస్తున్నారు ఇల్లు కడుతురు, మేము ఎప్పుడు కడతాము అని మాకు ఆశలు ఉండే అన్న. ఇప్పుడు మీ వల్ల మేము శ్యామన్న మా ఇంటికి వచ్చి మా ఆపదలని తెలుసుకొని మాకు హామీ మీ దగ్గరికి తీసుకొచ్చిరన్న. మీరు హామీ ఇచ్చారు 15 రోజుల్లో ఇల్లు కట్టిస్తా అని హామీ ఇచ్చిర్రన్న, కట్టించారు. చాలా హ్యాపీ అన్న. ఇప్పుడు చాలా సంతోషం అన్న. చాలా చాలా థ్యాంక్స్ అన్న మీకు అందరికీ.